ఇక ఏపీలో జరుగుతున్న ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ముదురుతున్న స్థానిక ఎన్నికల వివాదం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిశ్వభూషణ్ గవర్నర్ బిశ్వభూషణ్ గారిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇందులో ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన సార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు రాజ్భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలవడం జరిగింది. ఈరోజు 11 గంటల సమయంలో కలిసి దానికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వివరాలు అయితే వెల్లడించి దీనికి సంబంధించి ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే అంశం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు మరోవైపు రాష్ట్ర నాయకుల నుంచి కూడా పరాభవం ఎదురవుతున్న తరుణంలో సంబంధించి ప్రధానంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడానికి అయితే ముందుకు సాగుతున్నారన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ చేపడతామని చెప్పి ఇప్పటికే రమేష్ ప్రకటన కూడా చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇటు రాష్ట్ర మంత్రి అయిన కొడాల నాని కూడా ఈ విషయం మీద రమేష్ కుమార్ మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం మీద ఇటు ఎన్నికల కమిషనర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులకి మధ్య అనేక మాటల తోటాలు అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పేసి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అదే విధంగా ఇటు ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించవచ్చని చెప్పి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా స్పష్టం చేస్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే వివాదం ముదురుతున్న తరుణంలో ఇప్పుడు రాజ్భవన్ లో గవర్నర్ కలవడం కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గవర్నర్ కి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అంటే కరోనా ఒకవైపు మహమ్మారి తగ్గుతున్న తరుణంలో అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించకపోవడం ఏంటనే దాని మీద కూడా ఆయన గవర్నర్ ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకైతే కలవనున్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆ గవర్నర్ కలిసి ఆయన చెప్పిన విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం గవర్నర్ కలిసేందుకైతే మాత్రం ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ గవర్నర్ కార్యాలయంలో కూడా రావడానికైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వెనిలా రైట్ వెంకట్, థ్యాంక్ యూ.